నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు జ్యోతిష్యం ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటున్నారా న్యూమనాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీ జాతకంలో ఉండే సమస్యలు దోషాల గురించి తెలుసుకోవాలా బ్యూటీ టిప్స్ ఆరోగ్య సమస్యలు ఆన్లైన్లో మనీ మేకింగ్ ఎలాగా డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డిజైన్ మల్టీమీడియా లాంటి కోర్సులతో పాటుగా యోగా వెయిట్ లాస్ మజిల్ బిల్డింగ్ కోసం మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి లాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ సన్ రైజ్ టీవీ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి శ్రీ సార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెల

ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తున్న గురువుగారి యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉంటుంది వృషభ అష్టమంలో సంచరిస్తూ ఉన్న సువర్ణమూర్తిగా ఉన్నారు గురువు గారు అది దీంట్లో ఉండేటువంటి గొప్ప రహస్యం ఒక గురువుగారి యొక్క అనుగ్రహం ఆయన కటాక్షం ఏ రాశి వారికి అయితే బాగా ఉంటుందో ఆ రాశి వాళ్ళు మిగతా గ్రహాల యొక్క సంచారం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే గురువు ఎవరై అంటే ధన కుటుంబ వాక్కు విద్య గృహ కారకుడు అంటే మన జీవితంలో అనుభవించేటువంటివి మనకి మెయిన్గా కావలసినటువంటివి అన్నీ కూడా మనకి సంప్రాప్తింత చేసేటువంటి యొక్క మహానుభావుడు గురువు గారు కానీ ఆ గురువు యొక్క సంచారం ఎలా ఉంది అంటే వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలంతా కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు కాబట్టి గురువు యొక్క బలం చాలా బాగా ఉంది అయిన అయితే ఆయన అష్టమంలో సంచరిస్తున్నారు కదండి అని మనం అనుకోవచ్చు అష్టమంచలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి అష్టమం ధనుర్ రాశి ఆయన రాశిలో అంటే అష్టమాధిపతి రాశిలోనే సంచరిస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అత్యంత యోగదాయకము అని ఘంటాపదంగా మనం చెప్పవచ్చు ఆరోగ్యం బాగా ఉంటుంది కుదటబడుతుంది కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాన్ని చేపడతారు లేదా ఏదో అపార్ట్మెంట్ కొనుక్కోవటము అలాంటిది ఏదో కూడా ప్రయత్నాలు చేస్తారు తర్వాత సంతానాభివృద్ధి ఉంటుంది సంతాన రీత్యా ఆనందం లభిస్తుంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చి ఉత్తీర్ణులవుతారు వాళ్ళు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో సీట్లు వస్తాయి వాళ్ళకి ఇవన్నీ కూడా గురువు గారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇది వృషభ రాశి వారు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి ఎందుకంటే వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని అనేటువంటిది ఎందుకంటే మొన్నటిదాకా కూడా వాళ్ళు అష్టమంలో శని సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క భయాన్ని పొంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి గురువు గారు ఎప్పుడైతే ధనుర్ రాశిలోకి వచ్చారో ఆ శని సంచారం కూడా మకర రాశిలోకి ప్రవేశించాడు అన్నీ బాగా ఉన్నాయి వృషభ రాశి వారికి శని ఇప్పుడు ఎక్కడున్నారు మకర రాశి అంటే భాగ్యస్థానంలో ఉన్నారు భాగ్యస్థానంలో పైగా ఇంకా ఎలా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక వారికి నిరుత్సాహం పోయి సంతోషంగా ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి యొక్క విదేశీ విదేశీయానానికి కూడా కొన్ని పునాదులు వేసుకునేటువంటి యొక్క స్థితి కనపడుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అంటే పైచవాతం అంటే అది తెలుగులో ఆయుర్వేద శాస్త్రంలో దాన్ని అలోపతి వైద్యులు బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఇలాంటి వ్యాధులు ఉంటాయే అవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి అంతకైతే వాళ్ళకి కొత్తగా ఎవరికి రావు చేపట్టినటువంటి యొక్క పనులన్నింటినీ కూడా వాళ్ళు ఉత్సాహంతో పూర్తి చేయగలుగుతారు శని ఉద్యోగకారకుడు ఎన్న చిన్న చిన్న ఉద్యోగాలు రావాలి అంటే శని రవి శనులు రవి అంటే పెద్ద ఉద్యోగాలు శని అంటే చిన్న ఉద్యోగాలు ఇవి ఇచ్చేటువంటి వాడు శని కాబట్టి అందుకనే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పింది అయితే శని అంటే ఆ ఆలోచించ అవసరం లేనటువంటి యొక్క విషయాల మీద ఆలోచింపజేసేటువంటి వ్యవహారం ఉంది శనికి ఆ కారకత్వం కూడా ఉంది అంటే భాగ్యస్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ మూలంగా శని అటువంటి ఆలోచనలు రానివాడు ఇవి వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆయుష్కారకుడు శని శని యొక్క అనుగ్రహం ఉంటేనే కాపీ మన ఆర్దాయాన్ని పూర్తిగా మనం అనుభవించలేము ఆయుష్కారకుడేవాడు శని వాయుతత్వం వాడు కనుక అంటే వాయుతత్వం అంటే ఏమిటి ఈ శ్వాసకోశ ఈ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు అన్నిటినీ కూడా ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే వస్తాయి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహం పూర్తిగా ఉన్నది రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమం అష్టమం అంటేనే ఆరోగ్య స్థానం కారకుడు శని కారకుడైనటువంటి యొక్క శని ఆరోగ్యస్థానంలోనే సంచరిస్తూ ఉన్నాడు ఆయుష్ బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ నెలలో ఏంటండి ఆరోగ్యం ఆయుష్ గురించి చెప్పేది అంటే ఆరోగ్యం గురించి నెలంతా చెప్పొచ్చు మరి ఆయుష్ కూడా చెప్తున్నారు కదండి అంటే ఇప్పటి నుంచే అనారోగ్యం లేకుండా ఉంటే ఆయుష్ పెరుగుతుంది అందువలన శ్వాసకోశ వ్యాధులు రావు ఒకప్పుడు ఏంటంటే చంద్రుడితో కూడా శని గనక కూడినట్లయితే అప్పుడు ఎక్కువగా ఈ శ్వాసకోశ వ్యాధి ఎక్కువగా ఉంటుంది చంద్రుడు ఎప్పుడో నెలలో ఒక్క మాట శనితో కలుస్తాడు మీరు కావాలంటే బేరీజ్ వేసుకోండి చంద్రుడు శనితోటి కలిసిన రోజున కాస్త మనకి శ్లేష్పము లేకపోతే జలుబు చేయటం ఏదో జరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ వెంటనే పోతుంది మల్లాడే పోతుంది అది అలా అలాంటివేమి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా చంద్రుడి నెలలో ఒక మాట ఈ శని ఉన్నటువంటి రాశిలో కలిసినప్పటికీ కూడా శని మీకు భాగ్యస్థానంలో ఉండి రైతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటివి కూడా జరగవు శని యొక్క సంచారం చాలా బాగా ఉంది అలాగే రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు సంచారం సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా మిథునంలో ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మామూలు సామాన్య ఫలితాలు అయితే ఈ సెప్టెంబర్ నెల ఇరవై మూడో తర్వాత నుంచి కూడా జన్మలో వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు జన్మలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది వృషభరాశి అయితే వృషభ రాశిలోనే సంచారం చేయబోతూ ఉన్నారు ఎవరు రాహు ఎప్పుడు ఇరవై ఈ నెల ఇరవై మూడు తారీఖు దగ్గర నుంచి అంటే వృషభ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అంటే రాహుకి ఇంకొక విషయం మనం గమనించాలి నేనే తామ్రమూర్తిగా ఉన్నాడు అసలు వృషభ రాశిలోకి వచ్చాను ఏమి ఉపయోగం ఉంటుందండి అంటే తిని ఏదన్నా అనారోగ్యం చేస్తాడేమోనండి అని భయాందోళన వ్యక్తపరచడం సహజం అయితే మరొక కోణంలో కూడా మనం దీన్ని చూడాలి రాహుకి వృషభ రాశి ఉచ్చరాశి అంటే తన ఉచ్చరాశి అయినటువంటి యొక్క వృషభ రాశిలోకే ప్రవేశం చేస్తున్నారు ఇరవై మూడు తర్వాత రాహు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇరవై మూడు తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత రాహు యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి మంచి ఫలితాలని ఇంకా కూడా ఆయన ఇస్తాడు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆ శాఖలు అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క విశేషాలు కూడా అంటే వాళ్ళకేదో ఋతుక్రమం ఆలస్యంగా రావటం ఇలాంటివన్నీ కూడా ఆయనకి తర్వాతనేమో ఇవి థైరాయిడ్ ఇలాంటివి కూడా రాహువే ఇవన్నీ కూడా మీకు రావు అని చెప్పుకోవచ్చు ఉన్న వాళ్ళకి తగ్గుతాయని చెప్పవచ్చు ఈ నెలలో ఇంకా ఇరవై మూడో తారీఖు నుంచి ఆయన వస్తున్నారు కాబట్టి ఇంకా రాహు యొక్క విశేషాలను మనం అక్టోబర్ నెల అంటే ఈ నెల అఖరికి వస్తున్నారు కాబట్టి ఆ నాలుగైదు రోజుల గురించే మనం పెద్ద చెప్పుకోవాల్సినటువంటిది అవసరం ఊరికే ఇంటిగా ఇప్పుడు అక్టోబర్ నెలలో రాహు యొక్క ఫలితాలన్నీ కూడా మనం ఆ నెలలో మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందామని మనం చేస్తున్నాం తర్వాత కేతు కేతువు కూడా సెప్టెంబర్ ఇరవై మూడు వరకు కూడా అష్టమంలో ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అష్టమంలో ధనులు ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు అయితే కేతువు ఛాయాగ్రహం ఛాయాగ్రహం కాబట్టి గురువుగారితో కలిసి ఉన్నారు కాబట్టి గురువు ధనుర్ రాశిలోనే ఉన్నారు కాబట్టి ధనుర్ రాశికి అధిపతయ్య గురువుగారు కాబట్టి మనకి ఛాయాగ్రహమైనటువంటి యొక్క కేతువు గురువుగారి యొక్క ఫలితాన్ని ఇస్తారు కనుక గురువుగారి యొక్క ఫలితాన్ని ఇరవై మూడు దాకా కేతు ఇస్తాడు అయితే కేతువు ఈ ఇరవై మూడు తర్వాత నుంచి కూడా ఇరవై మూడు తర్వాత నుంచి వృష్టికి రాశిలో ప్రవేశం చేస్తారు కేతువు అప్పుడు కేతువుకి ఉచ్చరాశి వృషిక రాశి అంటే తనకి రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు అప్పుడు వీరికి ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇరవై మూడు సెప్టెంబర్ తర్వాత నుంచి అప్పుడు ఇంకా ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏమిటి అనేటువంటిది సెప్టెంబర్ నెల ఒక సుమారుగా మనం వచ్చాం కాబట్టి అక్టోబర్ నెలలో ఈ యొక్క కేతు యొక్క సంచారం వృశ్చిక రాశిలో స్థితిలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందనేది మనం చాలా విపులీకరంగా అక్టోబర్ నెల రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు తప్పకుండా చెప్పుకుందాం విపులీకరించి చెప్పుకుందాం అని మనం చేస్తున్నాం రవి సంచారం మరి మొట్టమొదటి సింహరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు కాబట్టి సింహరాశి ఆయనసం ఆయందే సింహరాశికి అధిపతి రవి కాబట్టి వృషభ రాశి వారికి వృషభం మిథునం కర్కాటకం సింహం అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నారు చతుర్థంలో స్వక్షేత్రం కాబట్టి చతుర్థాధిపతి ఆయనే కాబట్టి చతుర్థంలోనే సంచరిస్తూ ఉంటాడు కాబట్టి పర్వాలేదు అలాగే పదిహేడు ఉదయం పది గంటల పది నిమిషాల దగ్గర నుండి కన్యా రాశిలో ప్రవేశిస్తారు సంచారం రవి అది చాలా అది పంచమంలోకి సంచారం జరుగుతుంది అంటే వృషభ రాశి వారికి పంచమ స్థానంలో రవి సంచారం జరుగుతుంటుంది అది కూడా కన్యారాశి రాశి కూడా కన్యారాశికి అధిపతి బుధుడు రవి రద్దులు కూడా పరమమిత్రులు కాబట్టి ఆ సంచారం కూడా బాగానే ఉంటుంది సంతానానికి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఐదంటే సంతాన స్థానం కదండి సంతానానికి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి అభివృద్ధి ఉంటుంది ఈ నెల అంతా కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అది ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితం ఎందుకంటే వేయంలో కుజుడు సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి స్వక్షేత్రమైన సామాన్యమైన ఫలితాలుగా ఉంటాయి అలాగే ఇప్పుడు ఈ నెల ఒకటవ తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కన్యా రాశిలో అంటే ఐదవ రాశిలో బుధుడు సంచారం చేస్తూ ఉంటాడు బుధుడికి కన్యా రాశికి అధిపతే బుధుడు కాబట్టి బుధ సంచారం స్వక్షేత్రంలో ఉంటుంది కాబట్టి బాగా ఉంటుంది తర్వాత ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి ఆయన తులారాశిలోకి ప్రవేశం చేస్తాడు అది సర్వకార్య సిద్ధిగా ఉంటుంది అంటే ఇరవై రెండవ తారీఖు నుంచి ఇంకా బాగా ఉంటుంది బుధుడు యొక్క సంచారం ఆయన విజ్ఞానదాయకుడు మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు మన యొక్క తెలివితేటల్ని రుజుమార్గంలో పెడతాడు బుధుడు అది గొప్ప విశేషం అలాగే కర్కాటక రాశిలో ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా శుకుడు సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఒకటో తారీ సెప్టెంబర్ ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే వృషభం మిథునం కర్కాటకం అంటే మూడో రాశి మూడు అంటే విక్రమస్థానం అంటే మనకి విక్రమం అంటే వెక్టరీ చాలా సౌఖ్యాన్ని ఇస్తుంది ఆయా శుక్రుడి యొక్క సంచారం ఇరవై ఎనిమిది నుంచి నెలకర ఆ మూడు రోజులు కూడా సింహంలో ప్రవేశిస్తాడు అద వాటి యొక్క రిజల్ట్ సామాన్యంగా ఉంటుంది అది నెక్స్ట్ మంత్ మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం అలాగే విద్యార్థులకి కూడా గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులకి బాగా ఉంటుంది గురుబలం మూలంగా వ్యవసాయదారులకి శనిగురుల యొక్క ప్రభావం కుజుడు యొక్క ప్రభావం మూలంగా వ్యవసాయదారులకి బాగానే ఉంటాయి అలాగే శుక్రుడు యొక్క సంచారం ఇరవై రెండో తారీఖు వరకు చాలా బాగుంది కాబట్టి ఆ యోగదాయకమైనటువంటి కాలం స్త్రీలకి ఈ రాశి స్త్రీలకి కళాకారులకి న్యాయవాదులకి వైద్యులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు కృత్తికా నక్షత్రానికి మాసాధిపతి ఎవరు అని చూద్దాం కృత్తికా నక్షత్రానికి మాసాధిపతి పదిహేడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా బుధుడు మాసాధిపతి అవుతాడు బుధుడు మళ్ళా సౌమ్యుడు వ్యాపారం వ్యాపారం బాగా ఉంటుంది ధనలాభం బాగా ఉంటుంది తర్వాత మంచి తెలివితేటలుగా ఆలోచన చేసి ఒక పనిని మనం చేయటం జరుగుతూ ఉంటుంది బుధుడు యొక్క అనుగ్రహంతో అవన్నీ చక్కగా సాధించుకోగలుగుతాను అట్లాగే పద్దెనిమిది నుండి నెలాఖరి వరకు కూడా మాసాధిపతి శని అవుతాడు శని కాస్త ఆలస్యంగా పనులు జరుగుతూ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు మొత్తాన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు అందువల్ల ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు కృత్తిగా నక్షత్రం వారు ఆదిత్యహృద స్తోత్రం లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి తర్వాత శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం నిమాగ్రజం ఛాయామార్తాను సంభూతం తం నమామిశనీశ్వరం అది చదువుకోండి రోహిణి నక్షత్రం వారు వారికి ఒకటి నుంచి పదిహేడు కూడా గురుడు మాసాధిపతి అవుతాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చేస్తాను రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనే మాసాధిపతి గురుడు ప్రతి నక్షత్రానికి ఒక మాసానికి అధిపతి ఉంటాడు వాళ్ళని గురించి మనం చెప్పుకుంటాం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా గురుడు మాసాధిపతి అవుతాడు రోహిణీ నక్షత్రం వారికి గురువు చాలా మంచి ఫలితాన్ని ఉన్నాడు రోహిణీ నక్షత్రం వారికి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క గురు శని రాహు కేతు మరి శుక్ర కుజ బుధ ఇవన్నీ కాకుండా మాసాధిపతులను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకోసం గురువు గారు రోహిణీ నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అలాగే పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా కుజుడు ఉన్నాడు కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కుజుడు కూడా ఆయన అనుగ్రహం ఉంటుంది కొంత ఎలర్జీ వ్యాధులు ఉంటాయి కనుక వాటిని మనం కుజునుడి యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి తప్పకుండా ఆ శంకరాచారులు వారు మనకు అందించినటువంటి యొక్క మంచి స్తోత్ర రాజ్యం అలాగే గురు స్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రంతో పూజ చేసుకోండి అమ్మవారి కుంకుమ పూజ మృగశిరా నక్షత్రం వారికి ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఒకటి నుంచి పదిహేడు వరకు చంద్రుడు మాసాధిపతి మాసాధిపతి చంద్రుడు మనస్సుని నిర్మలంగా ఉంచుతాడు అలాగే పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నారు బుధుడు చాలా సౌమ్యుడు మంచి వ్యాపారదక్షుడు మంచి స్థి ఏకాగ్రతను ఇచ్చేటువంటి యొక్క గ్రహం కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లక్ష్మీ అష్టోత్రం విష్ణు శాస్త్రం పారాయణం చేసుకోండి మలగశ్ర ఓటి రెండు పాదాలు వారు ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఆరు ఆ తేదీలు కానీ అవి మంచివి కలిసి వస్తాయి శుక్ర శనివారాలు కలిసి వస్తాయి వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో ఆ ఫలితాన్ని సంప్రాప్తింత చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనోభవంతు స్వస్తి